ఏంటి మామయ్య, నా మీద కోపంగా ఉందా? కోపం? నీ మీద నాకెందుకమ్మా కోపం? మిమ్మల్ని అరెస్ట్ చేయడం మీ కోపం తెప్పించలేదా? భవానీ, నీ భుజం మీదకి ఆ స్టార్స్ వచ్చినప్పుడే నాకు తెలుసమ్మా, నువ్వు మామూలు భవానీవి కాదు, ఏసీపీ భవానీవని. నిన్ను ఆదరించిన పాపానికి ఆయన ఎలాగో జైలు పాలయ్యారు. ఆయన లేని ఈ శ్మశానంలో నేను మాత్రం ఎందుకు? నేను కూడా వెళ్తాను. ఈ హత్య చేసింది నేనని చెప్తావంటే నా కొంత నొక్కేశాడు అన్నయ్య. ఎంత దారుణమో చూడొదిన, జీవ కూడా అపకారం చేయని మనిషి ఏకంగా ఒక వ్యక్తినే చంపాడని అరెస్ట్ చేశారు. ఇది నిజంగా చాలా దారుణం వదిన. ఆ చక్రవర్తి పెళ్లికి పిలిస్తే వెళ్ళాం, అక్కడ అతను ఒక మినిస్టర్ కొడుకుగా పరిచయమే తప్ప అతనికి మాకు ఏ పరిచయం లేదు. అలాంటప్పుడు అతన్ని చంపాల్సిన అవసరం రఘుకేంటి? ఎంత దుర్మార్గమో చూడొదినా, మనకొచ్చిన ఆలోచన కూడా ఆ భవానికి లేకుండా పోయింది. ఎంత మొత్తుకున్నా వినకుండా రఘుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది వదిన. అందుకే వదిన ఆ ఇంటి నుంచి వచ్చేశాను. రఘు లేని ఆ ఇంట్లో నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను, అందుకే వచ్చేశాను. భవానీని ఎంత ప్రేమించాం, ఎంత అభిమానించాం, ఎంత ఆదరించాం. మనం చూపించిన ప్రేమాభిమానాలకు ఈ రూపంలో రుణం తీర్చుకుంటుందని అస్సలు అనుకోలేదు వదిన. తను మాత్రం ఏం చేస్తుంది రేఖ? ఒక్కోసారి సొంత మనుషుల్ని కూడా కాపాడుకోలేని పరిస్థితి వస్తుంది. తను చట్టాన్ని గౌరవించాలి, మన కర్మకాలి ఆ సాక్ష్యాలు కూడా అన్నయ్యకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఏంటో దిన సాక్ష్యం? ఏ మన మనసాక్షి కంటే గొప్పవా అవి? జీవితంలో ఎదురు దెబ్బలు తిని బ్రతకాలో చావాలో తెలియని స్థితిలో ఉన్న భవానీకి ఆసరాగా నిలబడిందెవరు? మీ అన్నయ్య కదూ. లోకం తన గురించి ఎన్ని అనుకున్నా పట్టించుకోవద్దని ధైర్యం చెప్పిందెవరు? ఈరోజు ఐపీఎస్ చేసిందన్నా, పెద్ద ఆఫీసర్ అయిందన్నా తన వెనక ఉండి నడిపించిందెవరు? అలాంటి వ్యక్తి ఒక హత్య చేశాడంటే ఎలా నమ్ముతుంది? చట్టానికి సాక్ష్యాలు కావాలి కానీ న్యాయం అన్యాయం ఆలోచించదా? ఇరవై ఐదు సంవత్సరాల వివాహ మహోత్సవం అని చాలా బ్రహ్మాండంగా అనుకుని సెలబ్రేట్ చేద్దాం అన్నారు, చివరికి చాలా గొప్పగా సెలబ్రేట్ చేసింది. ఆయన్ని నా కళ్ళ ముందే అరెస్ట్ చేసి నాకు చాలా గొప్ప బహుమతి ఇచ్చింది వదిన. నా పెళ్లి రోజుకి నా కోడలిచ్చిన పెద్ద బహుమతి వదిన ఇది. రఘు లేని ఇల్లు నాకు శ్మశానంలా అనిపిస్తుంది వదిన. ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు, అందుకే వచ్చేశాను. ఇక నేను ఆ ఇంటికి వెళ్ళను, ఇది నా పుట్టిల్లు. నా భర్త దగ్గర నేనుండే అవకాశం లేనప్పుడు నేనుండాల్సింది నా అన్న దగ్గరే, అందుకే వచ్చాను వదిన. ఇక మళ్ళీ నేను ఆ ఇంటికి వెళ్ళను. ఏ
ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సిటీలో కలకలం రేపిన మినిస్టర్ మాణిక్యవర ప్రసాద్ గారి కొడుకు చక్రవర్తి మర్డర్ కేసులో చిక్కుముడి విడిపోయింది. ఏసీపీ భవానీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం జరిపిన పరిశోధనలో చక్రవర్తి హత్య కేసులో రఘుని ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అయితే ఏసీపీ భవానీకి నిందితుడు రఘు స్వయాన మామగారు కావడం సంచలనం రేపుతోంది. అసలు చక్రవర్తికి రఘుకి మధ్య హత్యకు దారితీసేంత గొడవలు ఏమున్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అన్యాయం, ఇలా జరగకూడదు. చెప్పండి. నా పేరు శిరీష, రఘు గారిని చూడాలి. అక్కడున్నారు. అంకుల్, శిరీష ఏంటమ్మా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అదేంటంకుల్, మిమ్మల్ని చూడటానికి కూడా నేను రాకూడదా? అసలు నా వల్లే కదా ఇదంతా జరిగింది, అన్యాయంగా నా వల్లే. దయచేసి ఈ విషయం గురించి ఇక్కడ మాట్లాడద్దు. అసలు ఇక్కడే కాదు, ఎక్కడా ఈ విషయం గురించి మాట్లాడద్దు. శిరీష, నువ్వు నా కోసం వచ్చావని తెలిస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. ఎవరికో ఏంటి, నా కొడుకు జీకేకి, నా కొడలి భవానీకి ఖచ్చితంగా అనుమానం వస్తుంది. ఏ సంబంధం లేని మనిషి నా కోసం ఎందుకు వచ్చిందా అని వాళ్ళు కూపిలాగుతారు. అందుకే చెప్తున్నాను, దయచేసి నువ్వు నా కోసం ఇంక రాకు. అలా అనకుండా అంకుల్, నాకెందుకు లేని ఇంట్లో కూర్చోడానికి నేను మనసు లేని బండరాయిని కాదంకుల్. మనిషిని మానవత్వంతో సాయం చేయబోయిన పాపానికి మీరు నా వల్ల శిక్ష అనుభవిస్తుంటే నేను చూస్తే ఊరుకోలేను. అయినా ఇదంతా నా వల్లే జరిగింది, నేనే అసలు నేరస్తురాలని సరెండర్ అయిపోతాను. నువ్వు సరెండర్ అయితే నిన్ను శిక్షించి మమ్మల్ని వదిలేస్తారనుకుంటున్నావా? నిన్నేం చేయరు, నా చెల్లెని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే నేరం ఎలా జరిగిందన్న దానికంటే నేరం ఎవరు చేశారన్న దానిమీదే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఆ మినిస్టర్ కొడుకుని చంపింది ఎవరిని ఆరాధిస్తే నా చెల్లెలు స్నేహకే శిక్ష పడుతుంది. నీ మీద జాలి చూపిస్తుందేమో కానీ నా చెల్లెల స్నేహం మీద కరుణ చూపించదమ్మా ఈ చట్టం. అందుకే చెప్తున్నాను, దయచేసి నువ్వు నోరెప్పొద్దు. నేనే చంపానని ఒప్పుకుంటాను. పోలీసులు అమాయకులు కాదు శిరీష, నువ్వు చెప్పింది అలా నమ్మడానికి. నా మీద చిన్న అనుమానం వచ్చినందుకే నా కోడలి భావాని మొత్తం కూపీలాగి నన్ను అరెస్ట్ చేసింది. ఇప్పుడు నీ అంతటి నువ్వే, నేనే తప్పు చేశానని ఒప్పేసుకుంటే ఆ మాట తను నమ్మేసి నన్ను వదిలేస్తుంది అనుకుంటున్నావా? చూడమ్మా, అమాయకత్వంతోనూ ఆవేశంతోనూ నువ్వేదైనా తప్పు చేసావంటే మొత్తం అంతా బయటకు వస్తుంది. దానివల్ల నువ్వు మాకు చేసే లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంది. అంకుల్, శిరీష, జరిగింది ఎందుకు జరిగిందో మనకి తెలుసు, ఎలా జరిగిందో కూడా మనకి తెలుసు. జరిగింది ఇది అని చెప్పి మనంతట మనమే వెళ్ళి చట్టానికి లొంగిపోవచ్చు, కానీ నేను ఆ పని చేయలేదు. ఎందుకో తెలుసా? నేను తప్పు చేయలేదు కాబట్టి.
ఓ మానవ మగ్గాన్ని చంపడం తప్పు కాదని నా మనస్సాక్షి చెప్తోంది. అందుకే నేను చివరిదాకా పోరాడతాను. దానికంటే ముఖ్యం నా చెల్లెల స్నేహ. తను బాగుండాలి, తనకే కష్టం రాకూడదు. నా బావ కోసమైనా సరే నేను స్నేహాన్ని కాపాడుకోవాలి. అదీగాక నా మనవరాలు గౌరికి స్నేహ అవసరం చాలా ఉంది. అందుకే నేను పోరాడుతున్నాను. శిరీష, నా మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా దయచేసి ఇంకెప్పుడు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు ప్లీజ్. అంకుల్, నా చేతిలో కోట్లున్నాయి కానీ మనస్సు ఎంత లేదు. న్యాయాన్ని కొనలేను, చట్టాన్ని సవరించలేను. ఆదరించిన వాళ్ళు అన్యాయం అయిపోతుంటే చూస్తూ ఊరుకోమంటున్నారు. అది నా వల్ల కాదంకుల్. నేరుగా మిమ్మల్ని కలవడం తప్పైతే లాయర్తో కలుస్తాను. మీ కూతుర్లాంటి దాన్ని కాబట్టి లాయర్ని పెట్టి మిమ్మల్ని కాపాడుకుంటానంకుల్. తెలిసినప్పటి నుంచి మా నాన్న ఎవరికి ద్రోహం చేయడం తెలియదు, ఎవరిని నొప్పించడమూ తెలియదు. నేను మా నాన్నని అపార్థం చేసుకుని 22 ఏళ్లు దూరంగా ఉన్నా, ప్రేమగా చేరదీశారే గాని ఏ ఒక్కరోజు పల్లెత్తు మాట కూడా అనలేదు. అలాంటి మనిషిని ఒక హత్య చేశాడని ఎలా అరెస్టు చేశావు భవానీ? నీ సబార్డినేట్గా నేను ఈ ప్రశ్న అడగడం లేదు, అలా అడిగే హక్కు కూడా నాకు లేదు. కానీ నీ భర్తగా అడిగే హక్కుంది కాబట్టి అడుగుతున్నాను. చెప్పు భవానీ, ఏ బేసిస్ మీద మా నాన్నని అరెస్ట్ చేశావు? ఆయన ఎలాంటి మనిషో నీకు తెలీదా? ఆయన్ని ఎందుకు అన్యాయంగా అరెస్ట్ చేశావు? సొంత మామగారినే అరెస్ట్ చేసిందనే గుడ్విల్ సంపాదించుకోవడం కోసం చేశావా, లేక నీ కేసులో పురోగతి సాధించడం కోసం చేశావా? అసలు మా నాన్నే నేరస్తుడని నువ్వెలా నమ్మావు భవానీ? మావయ్య గారిని నేరస్తుడిగా అరెస్ట్ చేయలేదండి, అనుమానితుడిగా మాత్రమే అరెస్ట్ చేశాను. అనుమానించడానికి ఆయన చేసిన తప్పేంటి భవానీ? ఒకటి కాదండి, చాలా ఉన్నాయి. అసలు మావయ్య గారి మీద మొదటి అనుమానం నాకు ఫోరెన్సిక్ ల్యాబ్ లోనే మొదలైంది. చక్రవర్తి రక్త మరకలు ఉన్న షర్ట్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ల్యాబ్ కి వెళ్ళాను. అక్కడ దొరికిన ఆ షర్ట్ ని చూడగానే మొదట షాక్ అయ్యాను, ఎందుకంటే ఆ షర్ట్ మొదటి జీతంతో మావయ్య గారికి నేను కొన్న షర్ట్ అండి. ఈ షర్ట్ ఇదే మేడం, అంత కూడా వేసుకున్న షర్ట్. తర్వాత ఇంట్లో మావయ్య షర్టు కోసం వెతికాను, ఎక్కడ కనిపించలేదు. కానీ ఆయన తెలివిగా అలాంటిదే కొత్త షర్టు కొనుక్కొని వేసుకొని వచ్చారు. షర్ట్ మీద పెయింట్ పడితే పిన్ని వాళ్ళింట్లో వదిలేసి వచ్చారని అత్తయ్య మాటల్లో తెలిసింది. కమల్ బాబాయ్ గారి షర్ట్ తీసుకుని స్నేహ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్లాను. మావయ్య షర్ట్ గురించి అడిగితే అసలు తను పెయింట్ పడిన షర్ట్ ని పంపించలేదని చెప్పింది. అదా ఉందమ్మా? ఉంది, అది నేనింకా ఉతకలేదు. ఉతికి నేను తర్వాత పంపిస్తాను. అక్కడే నాకు అర్థమైంది మావయ్య గారు ఏదో నిజం దాస్తున్నారు అని. ఈలోగా మావయ్య గారు ఆన్లైన్లో పర్చేస్ చేసినట్లు కవర్ దొరికింది.
దాని మీద ఉన్న ఆర్డర్ నెంబర్ చూసి ఏం కొన్నారా అని ఎంక్వైరీ చేశాను. ఆన్లైన్లో నేను కొన్న షర్ట్ లాంటిది ఇంకోటి పర్చేస్ చేశారు. నువ్వు కొనిచ్చిందనమ్మా, నీకు ఆ రోజు చెప్పా కదా నాకున్న షర్ట్స్ లో ఇదే నా ఫేవరెట్ షర్ట్ అని. మామయ్య గారి క్రెడిట్ కార్డ్ నుంచి ఆన్లైన్ లో కొన్న వివరాలు తెప్పించాను. ఈ ఎవిడెన్స్ చాలా బాగుంది నేను అరెస్ట్ చేయడానికి. నిజంగా ఆ షర్ట్ ఆయనది కాకపోతే ఎందుకు ఇన్ని చెయ్యాలి? అసలు ఆయన షర్ట్ మీద చక్రవర్తి బ్లడ్ ఎందుకుంది? అదే షర్ట్ తో మావయ్య గారు హత్య జరిగిన రోజు శవం దొరికిన గండుపేట ఏరియాకి కార్లో వెళ్లినట్టు సీసీ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా కనిపించింది. ఆ రోజు మీరే ఆయన్ని చెక్ పాయింట్ దగ్గర చూశారు. నానా మీరా? జేకే, నేను కొంచెం అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఒకవేళ నిజంగా ఆయన షర్ట్ ఎక్కడో పోయింది అని అనుకుందాం, దాన్ని కవర్ చేసుకోవడం కోసం మావయ్య గారు ఎందుకు ప్రయత్నించాలి? మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు తెలిసింది ఒక్కటేనండి, చక్రవర్తి హత్య కేసులో మావయ్యకి సంబంధం ఉంది. ఆ హత్య జరిగాక శవాన్ని పారేయడానికి మావయ్య సహకరించుండాలి. ఆ తర్వాత షర్ట్ మీద రక్తం మరకలు చూసి ఆ షర్ట్ ని ఎక్కడో పారేశారు. అది నేను కొనిచ్చిన షర్ట్ కాబట్టి నాకు గుర్తుంటుంది అని అలాంటి షర్టే మరొకటి కొన్నారు. నిజాన్ని దాచాలని సహశక్తిలా ప్రయత్నించారు. నా వల్ల కావడం లేదండి, ఒక్క క్షణం ఇదంతా అబద్ధమైపోతే చాలు అనిపిస్తుంది. మావయ్య గారి మీద నాకున్న ప్రేమ అభిమానం అన్ని ఈ అరెస్ట్ తో కనిపించకుండా పోయాయి. ఆయన నా దృష్టిలో దేవుడండి. నేను ఐపీఎస్ ఆఫీసర్ కావాలి అనేది మా నాన్న కల. ఆ కల ఆయన నెరవేర్చకపోయినా మావయ్య గారు నెరవేర్చారు, నన్ను పట్టుబట్టి ఐపీఎస్ చేయించారు. నేను చదివిన చదువు, నేను వేసిన కాకి, తండ్రి లాంటి మావయ్య గారిని అరెస్ట్ చేయడానికి కారణమయ్యాయంటే నాకు ఈ ఉద్యోగం మీదనే విరక్తి కలుగుతోందండి. మానేస్తానండి, ఈ ఉద్యోగం ఈ క్షణమే వదిలేస్తాను. దానివల్ల సమస్య తీరిపోతుందా భవాని? నాన్న నిర్దోషి అయిపోతారా? నిజానిజాలు తెలియక నేనే తొందరపడ్డాను భవాని, నన్ను క్షమించు. నువ్వు చెప్తుంటే ఒక్కో నిజం బయటపడుతుంది, నువ్వు కాకపోతే నేనైనా ఆయన్ని అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి భవాని. నాన్న తప్పు చేశారు. ఆయన తప్పు చేయరండి, కానీ ఏదో నిజం దాస్తున్నారు. దాంతో స్నేహ పిన్ని కూడా సంబంధం ఉంది. ఒకరిని చూసైనా ఇంకొకరు నిజం చెప్తారని పిన్నిని అరెస్ట్ చేయలేదండి. ఇప్పటికీ వీళ్ళు నేరస్తులు కాదని నమ్ముతున్నానండి. అది మనం నిరూపించాలి అంటే మనం మన ఉద్యోగాల్లోనే ఉండాలి భవాని. నాన్న చేత నోరు విప్పించాలి. అక్కడున్నారు, వెళ్ళండి.
రేఖకు. రేఖ, ఏంటి రఘు ఈ ఘోరం? మిమ్మల్ని తీసుకొచ్చి నరకంలో పడేయడమేంటి? అసలు మీరు ఎవరికైనా అన్యాయం చేస్తారా? ఎవరినైనా ఒక పల్లెత్తు మాట అంటారా? అలాంటి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి దానికి చేతులు ఎలా వచ్చాయి? రేఖ, జరిగిందేదో జరిగిపోయింది, అనవసరంగా ఎవరిని ఏమీ అనొద్దు. అనకుండా ఎలా ఉంటాను రఘు? ఎంత చేసిందని ఏమనొద్దా? ఎంత నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని అరెస్ట్ చేసింది. కోడలు కోడలు అని నెత్తినెక్కించుకున్నందుకు చివరికి బాగానే చేసింది. రేఖ, ఇందులో భవానీ తప్పేం లేదు. మరి ఎవరు తప్పుందండి? మీదా?